మీరు సినిమాలు ఏమన్నా ట్రై చేశారా అంటే యాక్చువల్గా సీరియల్ స్టార్ట్ అయ్యి ఏమైందంటే సీరియల్ చేస్తూ ట్రై చేయాలని అంటే ఇప్పుడు యాక్చువల్ చాలా ఆఫర్స్ వచ్చాయి తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాం ఇది అనుకుంటున్నాం అన్నారు కానీ నాకు ఏమైపోయిందంటే ఇప్పుడు మా సీరియల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ మొత్తం ఒక సీరియల్కి ఇచ్చేసామంటే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ మొత్తం ఇంకో సీరియల్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్కి డేట్స్ ఉండవు మన దగ్గర మూవీ వాళ్ళు ఎలా బ్లాక్ చేస్తారు అంటే డేట్స్ ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ కంటిన్యూస్ అడుగుతారు సో మనం దాన్ని షిఫ్ట్ అనుకో ఇప్పుడు ఉన్నది పోతుందా లేదంటే దీనికి ఇబ్బంది అవుతుంది ఇది పెట్టుకొని నచ్చేయలేము ఆ మేనేజ్మెంట్ ప్రాబ్లం అయ్యి వెళ్ళలేకపోయాయి కానీ మూవీస్ ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ ఇస్ బిగ్ స్క్రీన్ బట్ ఏంటంటే నేను ఇది ఇది అలవాటు అయిపోయింది బాగా ఈ జనాలు ప్రతి ఒక్కరు చూడడం వాళ్ళు వచ్చి మాట్లాడడం నాకు ఇదే హ్యాపీగా ఉండి నేను దీన్ని ఫిక్స్ అయిపోయాను మీరు ఒక సీరియల్ ఆర్టిస్ట్గా యాక్టర్గా చాలామంది బయట కానీ కొంతమంది అభిమానిస్తుంటారు మీ క్యారెక్టర్ పరంగా కూడా ఎస్ సో నిజ జీవితంలో మీకు మీ అభిమాన హీరో ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఓకే ఓకే ఎందుకని ఎందుకని అంటే ఇప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఓకే స్కూల్లో కూడా డ్యాన్స్ అవన్నీ చేసేవాడి ఎక్కువ చిరంజీవి గారు సినిమాలు చూడడం ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన డ్యాన్స్ కానీ వాటన్నిటి ఇంకా ఆయన చూసి చూసి పెరిగాయి కాబట్టి ఇంకా చిరంజీవి గారి అంతే మొన్న యాక్చువల్గా ఫేస్బుక్లో ఎవరో పెట్టారనమాట ఈ కార్తీక దీపంకి సంబంధించి ఒక మేము వచ్చింది అది చూసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చిరంజీవి గారిది స్టాలిన్లో ఒక వార్నింగ్ ఇచ్చే స్టిల్ ఉంటుంది మన ప్రకాష్ రాజు గారితో సీక్వెన్స్లో వార్నింగ్ ఇచ్చేది ఒకటి ఉంటుంది అనమాట అనుకోకుండా నేను ఇందులో మోనిత కాంబినేషన్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎదురుపడినప్పుడు ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చే సీన్లో సేమ్ సిమిలర్ పోస్టర్ వచ్చింది అంటే అనుకోకుండా ఆయన ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది కదా అది వచ్చింది ఎవరో మరి తెలీదు ఆ పిక్ ఈ పిక్ రెండు కలిపి మేము పెట్టడం జరిగింది అప్పుడైతే ఇంకా సూపర్ అనుకున్నా అలా ఓకే మీరు ఎప్పుడైనా కలిసారా చిరంజీవి గారిని కలిసానండి నేను అప్పుడు సీరియల్ యాక్టర్ అయిన తర్వాత అంటే నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవన్నీ ఉంటాయి కదా మల్కాజిరి ఫ్యాన్స్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టేవాళ్ళము ఒకసారి ఏంటంటే బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరితో ఫోటో ఆయన ఎప్పుడు బ్లడ్ బ్యాంక్లో గ్రూప్ వైజ్ ఒక్కొక్క ఏరియా వాళ్ళని పిలుచుకొని ఫొటోస్ ఇస్తూ ఉంటారు ఫ్యాన్స్కి సో మా మల్కాజిరికి అప్పుడు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళందరినీ పిలిచారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సో బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఆయన కలిసి ఫోటో దిగడం జరిగింది టూ థౌసండ్ ఫైవ్లో ఓకే అప్పుడే ఆయనకు పద్మభూషణ్ వచ్చింది ఓకే పద్మభూషణ్ వచ్చిన టూ డేస్కి ప్రోగ్రామ్ పెట్టారు అప్పుడు వెళ్ళి కలిసి కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్తే థ్యాంక్ యూ అమ్మా అన్నాడు అంతే ఒక్క మాటనే మాడింది ఆర్టిస్ట్ అయిన తర్వాత ఎప్పుడు లేదండి అంటే అనిపించలేదా అని కాదు అంటే కలవాలి ఎందుకు అనిపించండి చిరంజీవి గారిని కలవాలంటే ఎందుకు కలు కలవాలి కలిసి ఒక కనీసం ఒక ఐదు నిమిషాలు మాడ ఉంది ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్తోనే వచ్చాను ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరి దగ్గర అయితే చదువుకున్నారో వాళ్ళ దగ్గర నేను చదువుకున్నా అనేటప్పటికీ అది ఇంకా నాకు అది ఆ విషయం ఆయన చెప్పాలని నా కోరిక చాలా ఉంది కలిసి ఖచ్చితంగా చెప్తాను ఆయనకి ఒకసారి రీసెంట్గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ఫోర్ సీజన్ ఫోర్ ప్రతి సీజన్ తాడికి కూడా ఆయనే వచ్చారు చీఫ్ గెస్ట్ సీజన్ ఫోర్ తో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ చూసుకుంటే అందరినీ కూడా అంటే నెక్స్ట్ యంగ్ జనరేషన్ అందరినీ కూడా యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏ యంగ్స్టార్ ఆడియో రిలీజ్ కి పిలిచినా తప్పకుండా వెళ్తాడు మనం చూస్తాం నాగశౌర్య కానీ చాలా మంది యంగ్స్టర్స్ సీరియల్స్కి వాళ్ళ సినిమా ఆడియో ఫంక్షన్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తూ ఉంటాడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు టాలెంట్ ఉన్న వాళ్ళని అలాగే మీరు చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ఫోర్ సోహెల్ కి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడో చెప్పనవసరం లేదు సో మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పరంగా వెళ్ళాలనే థాట్ వచ్చిందా మీకు యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు చదువుకుంది డైరెక్షన్ చేస్తుంది యాక్టింగ్ ప్రస్తుతానికి నేను డిపార్ట్మెంట్ షిఫ్ట్ అవుతాను గ్యారెంటీగా ఓకే నెక్స్ట్ నేను డైరెక్షన్ చేయాలి నేను చదువుకుందానికి న్యాయం చేయాలి అండ్ మంచి డైరెక్టర్ అవ్వాలి అన్న దాంట్లో నేను మంచి మంచి స్క్రిప్ట్స్ కూడా తయారు చేసుకుని పెట్టుకున్నాను చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి ఖచ్చితంగా నేను డైరెక్షన్లోకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతానో చిరంజీవి గారిని కలుస్తాను చిరంజీవి గారికి కలిసి చెప్పాల్సిన కథ ఒకటి ఉంది కానీ ఆయన ఇప్పుడు ఈ సీజన్ చూసుకుంటే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్స్ దివి దగ్గర నుంచి సోహెల్ కానీ మహబూబ్కి అలాగే అభిజీత్ కూడా చాలా మందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు సార్ అయితే చాలా ఆ టెన్ ల్యాక్స్ సపరేట్గా చెక్ ఇవ్వడం కానీ సోహెల్కి ఇంట్లో నుంచి బిర్యానీ చిరంజీవి గారు మీకు తెలిసిందే ఆయన ఎప్పటి నుంచో సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన బయట ఇప్పుడు మీరు బిగ్ బాస్ అనేది బాగా బయట జనాలకు తెలిసిన దాంట్లో ఆ ప్లాట్ఫామ్లో ఆయన చేయడం వల్ల మీరు ఇప్పుడు అది చెప్తున్నారు కానీ అసలు ఆయన చేసిన సోషల్ వర్క్ ఏదైతే ఉందో మనకు తెలియదు చాలా ఉంది ఇండస్ట్రీలో కూడా అంతేందుకు మొన్న కరోనా టైంలో లాక్డౌన్ టైంలో కూడా టెక్నీషియన్స్ లైట్మెన్స్ వీళ్ళందరికీ ఇబ్బంది ఉంటుందని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొని ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేసి గ్రాసరీస్ కానీ అవన్నీ ప్యాక్ చేయించి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి అది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందేలా చేయడానికి చాలా కష్టపడ్డారు ఇంకోటి బిగ్ బాస్ సీజన్ ఫాలో అయ్యారా మీరు అంటే యాక్చువల్గా నేను మొత్తం ఫాలో అవ్వలేదు మధ్య మధ్యలో చూడడం అంతే ఓకే బిగ్ బాస్ మాత్రం మాత్రం ఈసారి అంటే మాకు ఇందులో ఉంటాం కాబట్టి మేము పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ నైట్ అయిపోతుంది వచ్చేప్పటికి టైం ఉండదు మీకు సమయం ఈ సీజన్ ఫాలో అయ్యారా నేను ఎక్కువ ఫాలో అవ్వలేదు ఎందుకంటే యాక్చువల్గా నాకు టైం దొరికినప్పుడల్లా నేను కార్తీక దీపం చూడటంలోనే ట్రై చేసాను ఎందుకంటే నా క్యారెక్టర్ ఎట్లుంది ఎట్లొస్తుంది దీనిపైకి వెళ్ళాను సో మాక్సిమం బయట నార్మల్ టీవీ చూడడం కూడా టైం దొరకట్లేదు ఓకే మీకైతే కంటెస్టెంట్స్ అందరూ ఐడియా ఉండొచ్చు కదా యా కంటెస్టెంట్స్ ఐడియా ఉన్నారు ఎందుకంటే మామూలుగా మీరు ఎవరికంటే ఎవరంటే మీకు బాగా నచ్చేవారు నచ్చేవారు అంటే నేను యాక్చువల్గా నేను మొత్తం అది ఫాలో అవ్వలేదు నార్మల్గా అంటే పర్ తెలిసిన వాళ్ళ ప్రకారం చెప్పాలి అంటే ఇప్పుడు అభిజిత్ తెలిసిన ఆర్టిస్టే సోహెల్ తెలిసిన ఆర్టిస్టే సో వీళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఓకే మన అన్నట్టు అట్లా చూడడం అంతేగాని నేను ఎంత ఫాలో అవ్వలేదు స్క్రిప్ట్ ఎక్కువ ఫాలో అవ్వలేదు నాకు తెలుసు అంటే వాళ్ళు ఇంకోటి మీకు ఈ పబ్లిసిటీ కూడా ఏ రేంజ్లో వెళ్ళిందో బిగ్ బాస్ మీకు తెలిసిందే బయట సోషల్ మీడియాలో కానీ బయట వాళ్ళ అడ్వర్టైజింగ్ కానీ సో మనం ఎక్కడికి వెళ్ళినా కనపడుతూనే ఉంటారు కాబట్టి ఓకే మీరు అంటే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కానీ బిగ్ బాస్లో చేసిన వాళ్ళందరూ కూడా ఛాన్స్లు వస్తూ ఉన్నాయి సోహెల్కి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చారు మెగాస్టార్ గారు మీ సినిమాలో మాకు చిన్న క్యామీ అయ్యండి అని చెప్పి కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే కూడా ఆయనకు హామీ ఇచ్చిండి ప్రామిస్ చేసింది సోహెల్కి సో అంటే వాళ్ళకి బిగ్ బాస్తో మంచి ప్లాట్ఫామ్ ఒక వేదిక అనేది దొరికింది ఇండస్ట్రీలో టాలెంట్తో పైకి రావడానికి సో మీరు ఫ్యూచర్లో ట్రై చేస్తారా బిగ్ బాస్లోకి ఎప్పుడైనా ట్రై చేశారా అంటే అవకాశం వస్తే ఖచ్చితంగా మనం ఎందుకు చేయమండి అవకాశం వస్తే గతంలో ఎప్పుడైనా సీజన్ ఫోర్ గానీ త్రీ గానీ బిగ్ బాస్ లో ట్రై చేస్తారు అంటే ప్రయత్నం నా తరఫు నుంచి అయితే నేను చేసింది లేదు కానీ అది అవకాశం అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అంటే ప్యానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సో వాళ్ళ దృష్టిలో నేను ఉండి వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేయ అంటే అంటే సెలెక్ట్ కూడా వాళ్ళని అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యానల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారు ట్రెండింగ్లో ఎవరు ఉన్నారు అన్న దానిపైనే వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళ తరఫు నుంచి అన్నారు అని అంటే నేను అంటే ఈ సీజన్లో చూసుకుంటే ట్రెండింగ్లో లేని వారు కూడా అంటే లేదంటే మీకు ఇంకా హెచ్ఎం టీవీ సుజాత కానీ అరియాన గ్లోరీ అంటే మీకు ట్రెండింగ్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు మీరు బిగ్ బాస్ చూస్తే ఓన్లీ సీరియల్ వాళ్ళు లేరు సీరియల్ నుంచి ఒకళ్ళు సినిమా నుంచి అదే ప్రతి ఒక్క రంగంలో నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి యూట్యూబర్కి యూట్యూబర్సు లేదంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండి వాళ్ళ సపరేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కాబట్టి అది వాళ్ళ సెలెక్షన్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేయాలి ఓకే సో మీరు ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం ఉందా బిగ్ బిగ్బోస్కి అదే చెప్తాను కదా ఒకవేళ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉందా వెళ్ళాలని యా కోర్స్ ఇప్పుడు అంత పెద్ద షోలో అంతమంది చూసే షోలో మనకి ఎంట్రీ అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్తాం కదా అందులో ఇంకా మన చిరంజీవి గారు అక్కడ కనీసం చూసే అవకాశం అన్నది